అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈరోజు ఎడారిలో సెలయేర్లు అనే పుస్తకం ద్వారా మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:13-15. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమే ఉందుము. దీనికి వివరణ, మన చివరి అడిగే గెలుపు సాధిస్తుంది. యాత్రికుని ప్రయాణంలో ఆకాశ పట్టణం సమీపంలో ఉన్నన్ని ఆపదలు మిగతా ప్రయాణంలో ఎక్కడా లేవు. అనుమానపు కోట ఉన్నది ఆ సమీపంలోనే. ప్రయాణికుడిని నిద్రపుచ్చి సంహరించే దుష్టశక్తులున్నవి ఆ పొలిమేరల్లోనే. పరలోకపు వైభవం ప్రత్యక్షమైనప్పుడే నరకద్వారాలు తప్పించుకోలేని శక్తితో మనల్ని ఆకర్షిస్తుంటాయి. సత్కార్యాలు చేయడంలో మనం అలసిపోకుండా ఉందాం. విరామం లేకుండా పనిచేస్తే త్వరలో మన పంట కోసుకుంటాము. కాబట్టి నీ బహుమతి కోసం పరిగెత్తు. చింతల కెరటాలు ఎగసి అటూ ఇటూ కొడుతుంటే, శంకల తీరాల నుండి పెనుగాలులు అల్లాడిస్తుంటే, విశ్వాసపు లంగరులు ప్రవాహంలో తేలిపోతుంటే, స్థిరమైన దానికే నేను అంటిపెట్టుకుని ఉన్నాను. దయ్యాలు ఎంతగా పోరాడినా, దేవదూతలు ఎంతసేపు దాక్కున్నా, ఈ విశ్వం న్యాయం పక్షమే చుక్కల వెనక ఎక్కడో ఒక ప్రేమ నా కోసం కాచుకొని ఉంది. ఉదయమైనప్పుడు చూడగలనా స్వరూపాన్ని? చివరి అర్ధగంట దాకా నిలిచి ఉంటేనే దేవుని నుండి గొప్ప దీవెనలను పొందగలం. అందరికీ ప్రైజ్ ద లార్డ్.